హాయ్ హలో అన్న అందరికీ నమస్కారం నేను మీ బాల్ గేమ్ వైటిని మళ్ళీ వచ్చేసాను కొత్త వీడియోతో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మొత్తానికి అయితే హైలైట్ బుయ్య అయితే వచ్చిందన్న వేరే లెవెల్లో వచ్చింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గేమ్ని ఎలా అయితే ఫినిష్ చేశామో మొత్తానికి అయితే బుయ్య వేరే లెవెల్లో అయితే కొట్టాను సో అది కూడా మిల్లులో జోన్ లాస్ట్ ఎండింగ్లో అక్కడ ఒక్కనే నలుగురిని అయితే గాల్లో కొట్టేశాను బ్రో గాల్లోనే కొట్టేశాను వాళ్ళు కింద కూడా దిగలేదు ఆ టైం కూడా నేను ఇవ్వకుండా సారీ గాల్లో కొట్టలేదు అనుకుంటాను సో మొత్తం వీడియో చూశాక చెప్తాను లాస్ట్లో ఏమైతుందో కానీ బుయ్య అయితే మంచిగా అయితే అయ్యింది భయ్య మనకి సో మొత్తానికి ఇక్కడ వేరే లెవెల్లో కొట్టాను బ్రో మంచి టీం ఇది మంచి టీంని ఒక రేంజ్లో వేసుకున్నాను సీదా వస్తున్నాడు రివైవ్ చేయడానికి హెడ్ వదిలింది బ్రో వాడికి ఏమైనా హెడ్డా ఇగో ఇలా ఆడాలి ఏ క్యారెక్టర్ పెట్టుకొని ర్యాంకుడు ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే రష్ చేయడానికి మనం రష్కి వెళ్ళిపోయినప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలన్నమాట మనం రష్ ఇంకా దిగలేదు దిగకపోయినా అదే వచ్చేసింది కిల్లులు 6 kills వచ్చేసినాయి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకటి 7 kills సో ఇలా కిల్స్ అయితే పక్కా ఉండాలి కదా మనకి తప్పకుండా అయితే సో ఎస్విడి అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు ఆ స్కిల్ అయితే ఉంది సైలెన్సర్ స్కిల్ అయితే ఉంది ఆ క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకొని ఆడుతున్న ప్రతి మ్యాచ్ నాకైతే ఒక 7-8 kills ఈజీగా వచ్చేస్తున్నాయి నార్మల్గా ఆడినా కానీ తర్వాత 13 kills బ్రో ఈ మ్యాచ్ 14 kills అయితే చేశాను మొత్తానికి నేను బూయా కొట్టాను సో ఈ కిల్లులు మీరైతే ఇంకా ఎక్కువే చేయొచ్చు కాకపోతే మనకి ఎనిమిస్ ఇంకా దొరకలేదన్నమాట అంత ఎనిమిస్ అయితే ఎప్పుడు దొరకరు నాకు ఎప్పుడు సరిగ్గా 30 kills చేద్దామనుకుంటా కానీ ఎనిమిస్ దొరకరు సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడితే మళ్ళీ మనకు టీమ్మేట్స్ ఉండరు రివైవ్ అవ్వము అందుకని అలా అలా అయిపోతూ ఉంటుంది మ్యాచ్ సో ఈరోజు బుయ్య అయితే వేరే లెవెల్ అనిపించి మొత్తానికి అయితే ఈ వీడియో మీకు కూడా చూపిద్దామని పెట్టేశాను సో ఏమైనా పర్లేదు బ్రో బుయ్య కొట్టిన మ్యాచే పెట్టాలని ఏం రూల్ లేదు మనకు ఎలా ఆడినా గేమ్ ప్లే ఉందా అండ్ మంచిగా ప్రతి మ్యాచ్ ప్లస్ అయిందా లేదా సో ఎలా ప్లస్ చేస్తున్నాను అవన్నీ మీకు సీజన్ స్టార్ట్ అయినప్పుడు ర్యాంక్డ్ అప్పుడైతే ఈజీగా చెప్తాను బ్రో టిప్స్ అండ్ ట్రిక్స్ ఒక్కొక్క మ్యాచ్ చాలా టఫ్ ఉంటుంది ఒక్కొక్క మ్యాచ్ ఆడాలంటే చిన్న జోన్లో 30-20 ఉంటారు చిన్న జోన్లో అందరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు అలాంటి మ్యాచెస్ మీరు చూస్తే ఏమైనా ఉందా మ్యాచెస్ అనుకుంటారు బ్రో మొత్తానికి అయితే సీజన్ అయితే వచ్చేస్తుంది 14th ఈ మంత్ ఇదే మంత్లో 14th అయితే సీజన్ ఎండ్ అయిపోతుంది 14 మధ్యాహ్నం మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యేది మాత్రం 2:30 అయితే స్టార్ట్ అవుతుంది బ్రో అప్పుడు మాత్రం ఎగ్జాక్ట్లీగా అందరూ ఆన్లైన్లోనే ఉంటారు తెగ ఆడేస్తారుగా కాంపిటీషన్ మీద కాంపిటీషన్ సో ఈ సీజన్ ఎంత స్కోర్ చేయగలరో మన వాళ్ళు ప్లస్ అండ్ ఫ్రీ ఫైర్ ఆడుతున్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అయితే ఎంత ప్లేస్ చేయగలరో చూద్దాము మొత్తానికైతే మనం అనుకున్న ప్లేస్ అయితే వచ్చేసింది బ్రో ఇక్కడనే బుయ్య కొట్టాను సో ఇప్పుడు నా కిల్స్ అయితే టోటల్గా 8 kills ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఒకడు నాలాంటి స్కిల్లో లేదా వాడి దగ్గర సైలెన్సర్ అర్థం కావట్లేదు తెగ కొట్టేస్తున్నాడు వాడు మన టీమ్మేట్స్ని అయితే కొట్టిండు ఒకరిని మొత్తానికి ఇప్పుడు ఎలాగైనా ఈ మ్యాచ్ బుయ్య పడిపోయింది కాబట్టి పడిపోయింది అది ఎందుకంటే ఇది స్క్రీన్ రికార్డ్ బ్రో నేను మళ్ళీ స్క్రీన్ రికార్డ్ చేసి అలా చెప్తున్నాను సో మన టీమ్మేట్కి రివైవ్ ఇవ్వడానికి అయితే నేనైతే టోకెన్స్ ఇచ్చేశాను వెంటనే వెళ్ళి అతనైతే అతని కాడ వెహికల్ స్కిల్ అయితే ఉంది సో మీరు అందరు అనుకోవచ్చు ఏం స్కిల్స్ కావాలి ర్యాంకుడ్ గేమ్లో సో మీ అందరికీ చాలా బాగా తెలుసు సో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కే క్యారెక్టర్ అయితే తప్పకుండా యూజ్ చేశారు మొత్తానికి అయితే కే క్యారెక్టర్ ఎందుకంటే కొంచెం జోన్ లాస్ట్ జోన్లో అయినా కొంచెం స్ట్రింక్ ఎక్కువ లాగినా కానీ మనకి మెడికిట్ వేసుకోనికి టైం ఉంటుంది అందుకని కే క్యారెక్టర్ అయితే యూజ్ చేస్తారన్నమాట ఒకవేళ కొందరు క్రోనో స్కైలరు అవి కూడా యూజే బట్ మొత్తానికి అయితే హెల్త్ కావాలి కదా మనకి లాస్ట్ జోన్లో ప్లస్ గ్లూవాల్స్ అయితే ఎట్లాగో ఉంటాయి సో 1 time యూజ్డ్ అయితే ఎప్పుడు వాడము కే క్యారెక్టర్ అయితే ఎప్పుడంటే అప్పుడు ఆడుకోవచ్చు 1 time యూజింగ్ అంటే లైక్ హుకాంగ్ కానీ క్రోనో కానీ స్కైలర్ కానీ అవి కొంచెం టైం పడుతూ ఉంటుంది మళ్ళీ అవి రీఛార్జ్ అవ్వాలి వాటి టైం అయితే అవుతూ ఉంటుంది కాబట్టి సో అవి అంత ర్యాంకుడ్ గేమ్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది కానీ టీం మొత్తంలో ఎవరో ఒకరు వాడతారు ఇద్దరు ముగ్గురు వాడతారు ఒకళ్ళు సర్వైవ్ చేస్తారు కే క్యారెక్టర్ వేసుకొని ఎవ్రీ సీజన్ అయితే ఇలాగే ఆడేవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు అలాగే ఆడాలి గ్రాండ్ మాస్టర్ అంటే మామూలు విషయమా అన్న మరి గట్టినే పుష్ చేయాలి రాత్రి పావులు కష్టపడితేనే నీకు ఆ పేరు అనేది రీజన్లో కనిపిస్తుంది 10 మందికి నువ్వు ఎవరో తెలుస్తుంది సో నీకు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు 10 మంది ఆటోమేటిక్గా నీ పేరు తెలిసిపోతుంది అక్కడ ఈజ్ ద ప్లేయర్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్ రీజనల్ ప్లేయర్ రా బాబు అనుకుంటా సో మళ్ళీ ఆ సమయం అయితే మనకి ఈరోజు ఈ మంత్లో సారీ ఈరోజు అంటున్నా ఈ మంత్లో అయితే 14th అయితే వచ్చేస్తుంది
అప్పుడే అయితే ఎవరు రీజనల్ ఎక్కర్లేరు కదా వన్ డేలో. ఇగో ఆ సమయం వచ్చింది మిత్రమా, పైనుంచి ముగ్గురు, ఆ ముగ్గురిని నేనే కొడతాను. మళ్ళీ మనోడైతే డౌన్ అవుతాడు లాస్ట్లో, వేరే లెవెల్కి ఎక్కుంటుంది. నాకైతే ఆనందం వేస్తుంది, మంచి కిల్లులు వస్తున్నాయి, 11 కిల్లులు అయినాయి. వీడిని ఒకరిని కొడితే 12 అయిపోద్ది. ఈడొకడు మనోడు డౌన్ అయిపోయాడు. చలో ఇంక ఇద్దరు జోన్లో ఒకడు డౌన్ అయ్యాడు. వీడిని మాత్రం వేరే లెవెల్, అబ్బా ఊయ అయితే పడిపోయింది అన్న మొత్తానికి. సో ఈ రోజు వీడియో అయితే ఇక్కడ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ టాటా బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.